फ्रेंड्स वीडियो चूसर कदा निजें चला एक्सलेंट उ कदा 3D टाइप मन को लिरिकल वीडियो एडिटिंग वीडियो नचिंदी ना तरफ ना रिक्वेस्टे नचते कंपलसरी वीडियो के लाइक चेक कुदरते लाइक चेक लाइक चेयरते लाइक चेक वदे ఇలాంటి ఎడిటింగ్ ని మనం తయారు చేసుకోవాలనుకుంటే మనకు ఎడిట్ మోషన్ యాప్ అయితే కావాలి సో మీ దగ్గర ఈ యాప్ లేకపోతే మీకు ప్లే స్టోర్ లో యాప్ అనేది ఉంది అక్కడికి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు మీకు నేను వాడే ఎడిట్ మోషన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా తెలుగు టెక్ సురేష్ సో అందులోకి వెళ్ళండి అక్కడ ఒక వీడియో అయితే పెట్టాను ఆ వీడియోని చూడండి మీకు అర్థమైపోతుంది మనకు యాప్ వచ్చేసింది తర్వాత మనం ఈ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ప్రెజెంట్లు కావాలి सो आ प्रेजेंट लिंक्स नेनु मीकु वीडियो किंद डिस्क्रिप्शन लो आल मटेरियल लिंक अनि इस्तानु आ लिंक पैन क्लिक चेयंडि मन वेबसाइट वस्तुंदि कोंचेम किंदिकि वेल्ते अक्कड प्रेजेंट्लु कनिपिस्तायि वाट पैन क्लिक चेस्तू ई एलिट मोशन लोकि प्रेजेंट्लनि इंपोर्ट चेसुकोंडि ఇక్కడ నేను మీకు రెండు ప్రెజెంట్లు ఇస్తాను అదే విధంగా ఒక ఫాంట్ అయితే ఇస్తాను ఒక ఫాంట్ ని డౌన్లోడ్ చేసుకొని రెండు ప్రెజెంట్లని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోండి సో అట్లా మీకు ఫుల్ ప్రెజెంట్ ఉంటుంది లిరికల్ ప్రెజెంట్ ఉంటుంది రెండింటిని ఇంపోర్ట్ చేసుకోండి ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కూడా మీకు ఇందులో సైన్ ఇన్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ లో సెపరేట్ ఒక వీడియో అయితే పెట్టాను ఆ వీడియోని చూడండి మీకు తెలిసిపోతుంది ఇక్కడ నేను రెండు ప్రెజెంట్లను ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాను కదా 3D వీడియోని ఉంటుంది లిరికల్ ప్రెజెంట్ ఉంటుంది రెండింటిని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 3D వీడియో ప్రెజెంట్ ఉంది కదా దాన్ని మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇందులో ప్రతి ఒక్క మెటీరియల్ అన్నీ ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ మీకు మూడు ఫోటోలు అయితే కనిపిస్తాయి మీకు ప్రభాస్ సార్వి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3D కెమెరా లేయర్ కింద సో ఆ మూడు ఫోటోల ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోలతోనే రీప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి సో దానికంటే ముందు ఇక్కడ మనకు వీడియో అయితే 3D లోకి రావట్లేదు కదా 3D లోకి రావాలి ఎందుకంటే మనకు బెటర్ వ్యూ ఉంటుంది కాబట్టి సో దానికి గాను ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ వీడియో సింబల్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి మనకు 3D లోకి వస్తుంది కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఓకేనా సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి కాబట్టి ఇందులో మీరు ఏదైతే ఫోటోని రీప్లేస్ చేద్దాం అనుకుంటారో దాన్ని ఇట్లా మీరు వీడియో పైన ఉంచుకోండి మీకు కనిపిస్తుంది కాబట్టి సో తర్వాత ఆ ఫోటో లేయర్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ కింద ఆప్షన్స్ వచ్చేనే కదా అందులో కలర్ అండ్ ఫిల్ అని ఉంటుంది దీంట్లోకి వెళ్ళండి ఇక్కడ మనకు ఇమేజ్ యొక్క నేమ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి తర్వాత మీరు ఆ ఫోటో ప్లేస్ లో ఏదైతే ఫోటోని మీరు రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ ఫోటోని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ మీకు ఏ విధంగా అయితే ఫోటోస్ ఉన్నాయో అంటే కూర్చున్న ఫోటో నిలబడిన ఫోటోలు అట్లా మీరు ఏంటంటే ఇక్కడ కూడా అటువంటి టైప్ ఫోటోలు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటదన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను కాకపోతే ఇక్కడ చూడండి అది సరిగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే కాలేదు సో ఇక్కడ చూడండి మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది అలాంటప్పుడు బ్యాక్ వచ్చేసేయండి తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళండి సో ఈ ఫోటోని దాని యొక్క పొజిషన్ ఎక్కడ ఉందో అక్కడ అడ్జస్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ వచ్చేసేయండి దీని షేప్ సరిగా లేదు అలాంటప్పుడు కింద ఎడిట్ షేప్ ఆప్షన్ ఉంది దీంట్లోకి వెళ్ళండి సో దీన్ని వచ్చేసి మీరు ఇట్లా లెఫ్ట్కు అదేవిధంగా రైట్కి అంటూ మీరు ఆ షేప్ని అయితే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో మీకు ఫోటో ఎలా ఉంటుందో ఒక అవగాహన అయితే ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి మంచిగా తర్వాత బ్యాక్ వచ్చేసేయండి ఒకవేళ ఈ ఫోటో యొక్క సైజ్ మీరు పెంచుకోవాలనుకుంటే ఆ ఫోటోకి మూలకు చుక్కలున్నాయి కదా ఆ చుక్కల సాయంతో మీకు ఎంత సైజ్ కావాలనుకుంటే అంతలా పెంచుకోవచ్చు సో ఓకేనా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి ఒక ఫోటో మనకు రీప్లేస్ అయిపోయింది అదేవిధంగా నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా చేంజ్ చేద్దాం సో నెక్స్ట్ ఇంకో ఫోటో లేరు ఉంది కదా దాని మీద ఇక్కడ క్లిక్ చేసుకోండి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి పేరు పైన క్లిక్ చేయండి తర్వాత మీరు ఆ ఫోటో ప్లేస్లో ఏదైతే ఫోటోని రీప్లేస్ చేద్దాం అనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫోటో వచ్చేసి మనకు రీప్లేస్ అవుతుంది తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి ఈ ఫోటో కనుక సరిగా అడ్జస్ట్మెంట్ లేకపోతే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సో దీన్ని వచ్చేసి మీరు మీకు ఎలా కావాలనుకుంటే అలా ఇట్లా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోవచ్చు తర్వాత బ్యాక్ వచ్చేసేయండి దీని యొక్క షేప్ సరిగా లేకపోతే ఎడిట్ షేప్ ఆప్షన్లోకి వెళ్ళి సో దీన్ని వచ్చేసి మీకు ఎంత అయితే ఉంటే బాగుంటుందో అలా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత సైజుని పెంచుకోవాలనుకుంటే మూలకు చుక్కలున్నాయి కదా చుక్కల సాయంతో మీకు ఎంత కావాలనుకుంటే అంతలా పెంచుకోవచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకో ఫోటో కూడా ఉంది కదా దాన్ని కూడా మనం చేంజ్ చేద్దాం ఆ ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మనకు పేరు ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి తర్వాత బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ ఎడిట్ షేప్ ఆప్షన్లో దీని యొక్క షేప్ని అయితే మీరు సరిగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇలా చేస్తే టోటల్గా ఫోటోలు అయితే రీప్లేస్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఏ ఫోటోలకైనా సరే బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉండొద్దు అనమాట. అట్లా ఉండకూడని ఫోటోలను ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి, అంటే బ్యాక్గ్రౌండ్ లేని ఫోటోలని సెలెక్ట్ చేసుకోండి. మీకు టోటల్గా మొత్తం ఫోటోలు రీప్లేస్ అయిపోతాయి అనమాట. తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి, లిరికల్ ప్రెజెంట్ ఇచ్చినాక దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇందులో మీరు ఒక ఫాంట్ని అయితే యాడ్ చేసుకోవాలి. దానికి గాను ఇక్కడ మీరు ఇక్కడ దానికంటే ముందు ఫాంట్ని తర్వాత యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిరిక్స్ని కాపీ చేసుకోవాలి. సో దానికి ఇక్కడ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ లిరిక్స్ని క్లిక్ చేసుకోండి. టోటల్గా 24 అయితే ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకి ఇదే ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ 24 లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు ఎడిట్ చేస్తున్న ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. తర్వాత స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ 24 లైర్స్ని సెలెక్ట్ చేసుకోండి. లిరిక్స్ అన్నీ ఇందులోకి మనకు యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత మనకు సరిగా కనిపించాలంటే దీన్ని 3D లోకి మార్చుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో సింబల్ని క్లిక్ చేయండి, మనకు 3D లోకి వస్తుంది. ఇప్పుడు మనకు లిరిక్స్ అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే అక్కడ హ్యాండ్ రైటింగ్ స్టైల్లో ఉన్న ఫాంట్ మీ దగ్గర ఉండదు కదా, అలాంటప్పుడు ఆ ఫాంట్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఆ టెక్స్ట్ లేయర్ వచ్చేసి ప్రతి దాంట్లో మనకు 3-3 ఉన్నాయి కదా, అందులో పైన ఉన్న టెక్స్ట్ లేయర్ అనమాట. సో ఇక్కడ మీకు లెటర్స్ చదివితే కూడా మీకు తెలుస్తుంది. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఎడిట్ టెక్స్ట్ అని ఉంది కదా కింద, ఆ ప్లేస్లో క్లిక్ చేయండి. పైన ఇక్కడ ఇవి ఫాంట్స్ అనమాట, అక్కడ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను మీకు ఒక ఫాంట్ ఇస్తాను, దానికి ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి గాను లెఫ్ట్లో ఉన్న 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను మీకు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో సన్షైన్ అనే ఒక ఫాంట్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్లోకి వెళ్ళండి. దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అట్లా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో మీరు సన్షైన్ అని ఇక్కడ మీరు టైప్ చేసిన ఫాంట్ వస్తుంది, లేదా మీ ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్లు అన్నీ కనిపిస్తాయి కదా, ఇక్కడ మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి దాంట్లో మీకు పైన ఉన్నదే అనమాట, సో టెక్స్ట్ లేరు, దానిపై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. రీసెంట్ యాడ్ చేసుకున్న ఫాంట్లు అన్నీ కనిపిస్తాయి, సింపుల్గా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అయితే మీరు ఫాంట్స్ అన్నిటిని అయితే సెలెక్ట్ చేసుకోండి, అంటే మీకు ఎక్కడెక్కడైతే హ్యాండ్ రైటింగ్ స్టైల్ ఫాంట్ ఉందో సో అక్కడక్కడ ప్రతి దానికి పైన ఉన్నది ఉంది కదా, పైన ఉన్న టెక్స్ట్ లేయర్ దానికైతే హ్యాండ్ రైటింగ్ ఫాంట్ అయితే ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇలా చేయగానే మనకు టోటల్ వీడియో ఎడిటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను వీడియో ఎలా వచ్చింది అనేది. సో ఇక్కడ మీరు చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు స్టార్టింగ్లో డెమోలో చూసిన విధంగానే వీడియో అయితే వస్తుంది, ఏమాత్రం డిఫరెంట్ అయితే ఉండదు. తర్వాత దీనికి మీరు కావాలనుకుంటే ఏమైనా కలర్ గ్రేడింగ్ అలాంటివి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, మీకు ఇంకా బెటర్ క్వాలిటీ కోసం అయితే. తర్వాత మనకి ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి సేవ్ చేసుకోవాలంటే పైన ఉన్న ఎక్స్పర్ట్ ఐకన్లోకి వెళ్ళి వీడియో క్వాలిటీ అనేది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.